Özür dilerim. నేను ఊరికే ఒక 5 మినిట్స్ కూర్చొని వెళ్ళిపోతాను వచ్చా. ఈ ఫంక్షన్లకి రావాలంటే చాలా భయం, కంపల్సరిగా మాట్లాడాలి. నా సొంత సినిమాలు కూడా నేను అగ్గొట్టా ఫంక్షన్స్కి. రాము గారు ఫోన్ చేశారు అనగానే వేరే చెప్పకుండా డైరెక్ట్గా వచ్చా స్టేజ్ దగ్గరికి. శివ సినిమా తర్వాత, అంత పెద్ద హిట్ అయిన తర్వాత రాము గారితో పనిచేయటానికి 100కి 100% ఇష్టపడుతుంటారు. నెక్స్ట్ ఫిలింకి రైటర్గా నన్ను పిలిచారు రాముగారు. అప్పుడు నేను మద్రాస్ యూనివర్సిటీలో పిహెచ్డి చదువుకుంటున్నా. నా కోసం వెతకడానికి 2 రోజులు పట్టింది రాముగారు ఎస్టేట్లకి. అప్పుడు ఏడా చిన్న రూము, ఎక్కడ మెస్లో భోజనం చేస్తూ ఉండేవాడిని. తేజాను శివనాయేశ్వర గారు ఇద్దరు వచ్చి, రాముగారు మిమ్మల్ని పిలుస్తున్నారంటే నేను షాక్ అయ్యా. నన్ను ఎందుకు పిలుస్తారు, నేను అసిస్టెంట్ని కదా పరుచూరు పెజాస్ దగ్గర అని ఆయన పిలిచి, మురళి నెక్స్ట్ ఫిల్మ్కు నువ్వే రైటర్వి, నువ్వు రాయ్ అంటే, సార్ లెట్ మీ టేక్ సమ్ టైమ్, ఐ నీడ్ సమ్ మోర్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ పరుచూరు పెజాస్ అని చెప్తే ఆయన చాలా ఈజీగా తీసుకొని, నువ్వెప్పుడు రైటర్ అవుదాం అనుకుంటే అప్పుడు నా దగ్గర మురళి మనం కలిపి చేద్దామని చెప్పాడు. అలాగే నా ఫస్ట్ ఫిల్మ్ పోలీస్ బ్రదర్స్ పేపర్లో అనే సభంగానే అన్నపూర్ణ స్టూడియోలో రక్షణకి సినిమాకి వేరెవరో రైటర్ని పెట్టారు. రాముగారు ఏం చెప్పారంటే, అతనికంటే కొత్త కుర్రాడు పోస్తానని బాగా రాస్తాడని నాకు రక్షణ సినిమా తనే ఇప్పించాడు. నెక్స్ట్ మనీ సినిమా ఆగిపోయి 1 ఇయర్ ల్యాబ్లో ఉంటే ఆ సినిమాకి బయట తీయించి నాతో రాయించారు. ఆ తర్వాత ఫుల్ ప్రజ్గా గాయం సినిమాకి డైలాగ్ రైటర్గా నాకు అవకాశం ఇచ్చారు. ఇంత అనుబంధం నాకు రాముగారితో ఉంది. రాముగారికి గురించి మిగతా డైరెక్టర్లతో కంపేర్ చేయటం, మిగతా వాళ్ళతో కంపేర్ చేయటం నాకు నచ్చని పని. కానీ ఒక మాట అయితే చెప్పచ్చు, భారతదేశంలో సినిమా పరిశ్రమలు అన్ని రకాల భాషల్లో ఉన్నారు, టోటల్ సినిమా పట్ల పరిపూర్ణ అవగాహన ఫుల్ కమాండ్ ఉన్నవాడు ఒకే ఒక వ్యక్తి, దట్ ఈజ్ రామ్ గోపాల్ వర్మ. అది నేను ప్రస్ఫుటంగా స్పష్టంగా నమ్ముతా, దగ్గరుండి చూశా. పోతే సినిమా విషయానికి వస్తే లక్ష్మీశ్ ఎన్టీఆర్, చాలామంది చెబుతూ ఉన్నారు ఈ సినిమా బయటికి రానివ్వరు, ఫలానా పార్టీ వాళ్ళు సినిమా ఆపేస్తారు, థియేటర్ దగ్గర గొడవ చేస్తారు, సెన్సార్ దగ్గర ఆపేస్తారు, ఇన్ని రకరకాలుగా ఇవన్నీ ఎందుకు వేదవేషాలు వేయటం? నువ్వు నిజాయితీగా ఉండొచ్చు కదా. ఎవడైతే నిజాయితీగా ఉండడో, ఎవడైతే నీతిగా ఉండడో, నీతివంతమైన రాజకీయాలు చేస్తాడో అలాంటి వాడికి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాజ్పేయికి రాలేదుగా, అద్వానికి రాలేదుగా, చాలామంది నిజాయితీ పొందలేని వాళ్ళకి రాలేదుగా, పుచ్చలపల్లి సుందరయ్య రాజకీయాల్లో ఉన్నాడు, కష్టాలు రాలేదుగా. ఎవడికి వస్తాయి కష్టాలు, కోపాలు, బాధలు, కన్నీళ్ళు? వేదవాషాలు వేసిన వాడికి, అవినీతి పనులు చేసిన వాడికి, వెన్నుపోటు పుడిచిన వాడికి వాడే బాధపడుతుంటాడు. నువ్వు ఆ పని చేయకపోతే రాము ఈరోజు ఈ సినిమా తీయడు కదా, ఏ రామాయణ మహాభారతం తీసుకుంటాడు కదా. నువ్వు వేదావేశాలు వేస్తే తీయడానికి రాము రెడీగా ఉంటాడు. రాము తప్పు చేసినా రాము మీదనే రాము సెటైర్ వేసుకుంటాడు. తను తన గురించి నేను పరిపూర్ణ మానవుని, ఐఎమ్ క్రిస్టల్ అని ఎప్పుడు చెప్పలేదుగా. తను తప్పు చేశాడా, ఎస్ ఐ డిడ్ మిస్టేక్ అంటాడు. నువ్వు ప్రజాస్వామ్యంలో ఉండి, ప్రభుత్వంలో ఉండి, రాజకీయాల్లో ఉండి నువ్వు లంగా పనులు చేస్తుంటే రాము ఎందుకు వదిలిపెడతాడు? నేను రాజకీయాల్లోకి వచ్చినా, నేను వెదవ పని చేసినా, సన్నాసి పని చేసినా రాముకి నన్ను తిట్టే హక్కు ఉంది. ఎందుకంటే అతను సిటిజన్, అతను ఓటరు, అడిగే హక్కు అనే హక్కు రాముకి 100% ఉంటుంది. కాబట్టి ఈ సినిమా 100% ఎవరైనా సెన్సార్ వాళ్ళు కూడా స్పష్టంగా ఇక్కడి నుంచే విజ్ఞప్తి చేస్తున్నా, ఇది జరిగిన కథ.
ముక్క ముట్టుకోకుండా బయటకు వస్తే ప్రజలు రియలైజ్ అవుతారు. సినిమా స్పష్టంగా ఉంటుంది. సినిమాలో ఎవడైతే నీతిమంతుడు ఉంటే వాడికి ఓట్లు పడతాయి. ఎవడైతే వెధ వేషాలు వేశాడు అని జనం అవమానిస్తే, అభిప్రాయపడితే వాడు నాశనం అయిపోతాడు. డెఫినెట్గా వాడు నాశనం అయిపోతాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.